హాయ్ గైస్, మహిషియో ఫ్రెండ్స్. తెలంగాణకు సంబంధించి మరి గురుకుల కళాశాలలో మనకు జూన్లో అడ్మిషన్స్ అనేవి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. టీజీసెట్తో పాటు బ్యాక్లాగ్ కళ్ళ భర్తీ ప్రక్రియ కూడా అప్పుడే మనకు ప్రారంభమైతే అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం. లాక్డౌన్ తర్వాతే మనకు దరఖాస్తు అనేది చేసుకునే అవకాశం అయితే కలిగిస్తారంట. మరి ఇంటర్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకైతే మే 10 వరకు కూడా గడువు అయితే పెంచినట్లుగా కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి మనకు సాక్షిగా వచ్చిన ఈరోజు కథనాన్ని చూస్తే, సంక్షేమ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ప్రక్రియ జూన్లో నిర్వహించాలని గురుకుల విద్యా సంస్థల సొసైటీలు అయితే భావిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే ప్రవేశ పరీక్షలన్నీ నిర్వహించి మే మొదటి వారంలో ఫలితాలు అయితే ప్రకటించాలి, కానీ కరోనా దృష్ట్యా ప్రవేశ పరీక్షలన్నీ కూడా వాయిదా పడ్డాయి. 10వ తరగతి పరీక్షలు పూర్తి కాకపోవడంతో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ అయితే మనకు స్పష్టత అనేది రాలేదు. ఏటా ఏప్రిల్ నెల చివరి వారంలో ఇంటర్ ఫలితాలు వెలువడేవి. అనంతరం గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు మార్గం సుగమమయ్యేది. ఇప్పటి వరకు ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం సందిగ్ధంలో పడింది. దీంతో గురుకుల అన్ని కేటగిరీల్లో ప్రవేశాల ప్రక్రియ అయితే నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత కూడా లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయకుండా సడలింపుల ద్వారా ఒక్కో రంగానికి అనుమతి అయితే ఇస్తారు. ఎక్కువ మంది సమూహంగా ఏర్పడి కార్యక్రమాలకు అనుమతి అయితే ఉండబోదని చెప్పి ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి. దీంతో ప్రవేశ పరీక్షలు అనేవి మేలో నిర్వహించే అవకాశం అయితే లేదనిపిస్తుంది. లాక్డౌన్ సడలింపులతో అన్ని రకాల సెట్లకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ పరీక్ష తేదీలు అనేవి ప్రకటించే అవకాశం అయితే ఉంది. దీంతో గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష టీజీ సెట్పై స్పష్టత రానున్నట్లుగా ఆయా శాఖల అధికారులు మనకు చెబుతున్నారు. ప్రస్తుతం గురుకులాల్లో 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ కళ్ళ భర్తీలు అనేది పూర్తి చేసేందుకు మనకు దరఖాస్తు అనేది స్వీకరించారు. సో ప్రవేశ పరీక్షను జూన్లో నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఓకే, సో లాక్డౌన్ తర్వాత మరోసారి దరఖాస్తు అనేది గడువు ఇవ్వాలా లేదనే అంశంపై కూడా సొసైటీలు చర్చించి నిర్ణయం అయితే తీసుకోవాలి. 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుకు కూడా మరోసారి అవకాశం ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలన చేస్తున్నాయి. మరి బీసీ గురుకుల ఇంటర్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు మరి గడువు అనేది మే 10వ తారీఖు వరకు కూడా పొడిగించిన విషయం తెలిసిందే. సో ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఈ గురుకుల అడ్మిషన్ సంబంధించి. ఓకే, సో ముఖ్యంగా మరింత సమాచారం కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకొని సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్ యూ.